వార్తా లోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేడే. ఫ్లైఓవర్ నిర్మాణంలోనే కూలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు. రేపు రైతు దినోత్సవం. మిజోరం గవర్నర్గా హరిబాబు. పూరిలోనే రథయాత్ర. సచివాలయాల్లో మరో 200 సేవలు. జూనియర్ కళాశాలల పునఃప్రారంభం 12న. కంటి చూపునకు కాసిని జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేడే. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి. సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్త వారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఆయా రాష్ట్రాల రాజకీయ కారణాల వల్ల జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్, సుశీల్ కుమార్ మోదీ బీహార్, సర్వానంద సోనోవాల్ అసోమ్లకు కేంద్ర కేబినెట్లో బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్ నిర్మాణంలోనే కూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ గడ్డర్ కూలి కిందనున్న వాహనాలపై పడటంతో 2 ప్రయాణికులు మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. రోడ్డుపై భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం వాహనదారులను భయకంపితులను చేసింది. 16వ నంబరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని సుంకరమెట్ట కూడలి వద్ద 500 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. 15 రోజుల కిందట స్తంభాలపై గడ్డర్లు అమర్చారు. స్తంభాల మధ్యలో నుంచి వాహనాల రాకపోకలను అనుమతించారు. మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి 2 గడ్డర్లు కూలిపోయాయి. ఆ సమయంలో కింది నుంచి వెళుతున్న ట్యాంకర్ కారుపై పడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్, సుశాంత్ మహంతి అక్కడికక్కడే మృతి చెందారు. వెనక కూర్చున్న 3 మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అనుభు, క్లీనర్ భాస్కర్ రావుకు గాయాలయ్యాయి. క్షతగాతులను ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం నాణ్యత లోపమా, సాంకేతిక లోపమా అన్నది తేలాల్సి ఉంది. భారీ క్రేన్ల సాయంతో కూలిన గడ్డల పిల్లలను తొలగించి కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. నీటి మళ్లింపును ఆపండి. తెలంగాణ రాష్ట్రానికి చిన్న నీటి వనరుల కింద 89.15 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి 175.54 టీఎంసీలను వినియోగిస్తున్నారు. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి నీటిని వాటికి మళ్లిస్తున్నారు. ఇది కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుకు, కేటాయింపులకు విరుద్ధం అని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. పెద్ద ప్రాజెక్టుల నుంచి నీటిని మళ్లించకుండా తెలంగాణను నిలువరించండి కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు. ఈ నెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని, అలాగే 9 నుంచి ఈ నెల 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ చైతన్య యాత్రలో వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అలాగే ఆర్బీకేల విధి విధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై రైతుల్లో అవగాహన పెంచాలని ఆయన ఆదేశించారు. 62% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వ్యవసాయ రంగం బాగుంటేనే వీరి జీవనోపాధి పెరుగుతుందని ఆయన అన్నారు. అలాగే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్ దృష్టి పెట్టాల్సిందిగా సీఎం సూచించారు. రేపు రైతు దినోత్సవం. రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. మిజోరం గవర్నర్గా హరిబాబు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేసింది. రాజకీయంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ వ్యవస్థలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్కు లేకపోవడంతో ఆ లోటును భర్తీ చేయడానికి కంభంపాటి హరిబాబుకు ఈసారి అవకాశం కల్పించినట్లు అంచనా.
ఒకే ప్రభుత్వంలో ఇద్దరు తెలుగు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ఏకకాలంలో గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టబోతుండటం బహుశా ఇదే తొలిసారి. గతంలో కొణిజేటి రోషయ్య, సిహెచ్ విద్యాసాగర్ రావు ఏకకాలంలో వేరువేరు రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. అయితే రోషయ్య యూపీఏ హయాంలో, విద్యాసాగర్ రావు ఎన్డీఏ సర్కారులో నియమితులయ్యారు. పూరీలోనే రథయాత్ర. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒడిశాలోని పూరి మినహా ఇతర చోట్ల రథయాత్రకు అనుమతించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పూరి మినహా ఇతర ప్రాంతాల్లో రథయాత్రలు నిషేధించడం సహేతుకమని స్పష్టం చేశారు. దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసిన జస్టిస్ ఎన్వి రమణ తమ తీర్పు కక్షిదారులను ఆవేదనకు గురి చేసిన ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అనుమతించడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని, అందువల్ల ఇతర ప్రాంతాల్లోనూ రథయాత్రలకు అనుమతించాలని ఒక న్యాయవాది కోరగా, గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది మరణించారు కదా అని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ వ్యాఖ్యానించారు. సచివాలయాల్లో మరో 200 సేవలు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అదనంగా మరో 200 సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. సచివాలయాల ద్వారా మొత్తం 740 సేవలు అందుతాయన్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వం సేవలు అందించాలన్న లక్ష్యంతో వేస్తున్న అడుగులు బలంగా ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత వారానికి 2 సచివాలయాలు సందర్శిస్తానని చెప్పారు. డిసెంబర్ 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా 4024 గ్రామాలకు ఫైబర్ నెట్ సదుపాయం అందుతోందని, ఈలోగా ఆయా పంచాయతీల్లో డిజిటల్ గ్రంథాలయాలు సిద్ధం కావాలని ఆదేశించారు. జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం 12న. జూనియర్ కళాశాలలు ఈ నెల 12న తెరుచుకోనున్నాయి. 2 ఏడాది అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్ విద్యామండలి విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించింది. తరగతులను ఆన్లైన్లో నిర్వహించాలంది. ఈ విద్యా సంవత్సరంలో 213 రోజుల పాటు కళాశాలలు పనిచేస్తాయి. ద్వితీయ సంవత్సరం మొదటి టర్మ్ జులై 12 నుంచి అక్టోబర్ 16 వరకు ఉంటుంది. అర్ధ సంవత్సర పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. 2వ టర్మ్ అక్టోబర్ 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉంటుంది. కంటి చూపునకు కాసిని జాగ్రత్తలు. ఒకప్పుడు వృద్ధాప్యంలో కళ్ళజోడు వచ్చేవి. ఒత్తిడి, ఆహార లోపం, కంప్యూటర్ వాడకం వంటి కారణాలతో పిన్న వయసులోనే చూపు తగ్గిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చూపు బాగుంటేనే ఇంట బయట పనులన్నీ చక్కబెట్టుకోగలం. అందుకుగాను మొట్టమొదట చేయాల్సింది సంపూర్ణ పోషకాహారం తినడం. పాలు, పెరుగు, వెన్న, గుడ్డు, క్యారెట్, టమాటా, బీన్స్, చిలకడదుంప, మామిడి, కమల, ద్రాక్ష, బ్రొకోలీ, అక్రోట్లు, జీడిపప్పు, చీజ్ మొదలైన ఏ విటమిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. కాటుక, ఐలైనర్లు నాణ్యమైనవే వాడాలి, లేదంటే కళ్ళ సమస్యలు రావచ్చు. కంప్యూటర్పై పనిచేసే వాళ్ళు తరచూ లెప్పలు ఆర్పుతూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు చూపును మళ్లించి 20 అడుగుల దూరానున్న వస్తువును 20 క్షణాల పాటు చూడాలి. కంప్యూటర్ స్క్రీన్ కంటికి కనీసం 20 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ పైభాగం కళ్ళకి కాస్త దిగున ఉండేలా అమర్చుకోవాలి. గ్లేర్ పడకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు ముందు చేతులను శుభ్రపరచుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు మందులు క్రమం తప్పక వాడాలి, లేదంటే కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది. చూపులో ఇబ్బంది కలిగినా, ఇతరత్రా కంటి సమస్యలు వచ్చినా జాప్యం చేయకుండా కళ్ళ డాక్టర్ని సంప్రదించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్ర అవసరం. నిద్ర లేమితోనూ చూపు సమస్యలు వస్తాయి. కళ్లకు వ్యాయామం అవసరం. తల కదపకుండా అన్ని వైపులకు చూపు సారించే కంటి వ్యాయామం కావాలి. ఎప్పుడైనా కళ్ళు దురదగా అనిపిస్తే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఎండలో వెళ్ళేటప్పుడు చలువ కళ్ళద్దాలు ధరించడం మంచిది. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా కళ్ళు తేటగా ఉంటాయి. పుడుతూనే పసిగడతారు. అందాక ఆడుతూ పాడుతూ ఉన్న తల్లులకి చిన్నారి రాక ఎంత ఆనందాన్నిచ్చినా సాకడం కొంత జటిలంగానే తోస్తుంది. అందుకే బుజ్జాయిల పెంపకంలో సైకాలజిస్టుల విలువైన సూచనలను ఇప్పుడు చూద్దాం. పిల్లలు పుడుతూనే 100 బిలియన్ న్యూరాన్స్తో పుడతారు. అవి ఎదుటి వ్యక్తి హావభావాలతో సహా అనేకం గుర్తిస్తాయి. కనుక చిన్నారి పట్ల ఉన్న ఇష్టాన్ని చక్కగా వ్యక్తం చేయాలి. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, లాలించడం వల్ల వాళ్ళు భద్రత పొందుతారు. ఆ ప్రేమ చిన్నారులకు శక్తిని, సంతృప్తిని ఇస్తుంది. మీరు ఉద్యోగం, ఇతరత్ర బాధ్యతలతో ఎంత ఇబ్బంది పడుతున్నా సరే వీలైనంత ఎక్కువసేపు వారితో గడపండి.
ఊహ తెలియని వయసు నుంచి పిల్లల తల్లి కోసం వెతుక్కోవడం, అమ్మ దగ్గర సంతోషంగా ఉండటం తెలిసిందే. మాతృస్పర్శ ధైర్యాన్ని ధీమాని ఇస్తుందని మనోవైజ్ఞానికులు చెబుతున్నారు. ఇంకా మాటలు రాని పిల్లలతో మాటలేంటి అనుకోకుండా వారితో సంభాషించమంటున్నారు సైకాలజిస్టులు. చిన్నారులు బదులివ్వలేకున్నా కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటారని, నెమ్మదిగా వారి మెదడు వికసిస్తుందని చెబుతున్నారు. వారిని ఉయ్యాలకో వాకరికో పరిమితం చేయకుండా బయట తిప్పడం చాలా అవసరం. ఇందువల్ల డి విటమిన్ అందడమే కాక అన్నింటినీ పరికిస్తూ ఉత్సాహంగా ఉంటారు. అలా ఎన్నో నేర్చుకుంటారు. పిల్లలను కసరడం లేదా వాళ్ల ముందు అరుచుకోవడం తగదని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల తాత్కాలికంగా జడుచుకోవడమే కాదు, దీర్ఘకాలంలో నలుగురిలో కలవలేని తత్వం, ముడుచుకుపోయే స్వభావం ఏర్పడతాయట. వివిధ రంగులు ఆకృతుల బొమ్మలు చూపుతూ వాటితో దోబూచులాడుతూ గుర్తుపట్టేలా ప్రోత్సహించండి. ఇది చిన్నారికి ఆనందాన్నిస్తూనే వారి చిట్టి మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్రంలో 3042 పాజిటివ్ కేసులు. 20 నుంచి జేఈఈ మెయిన్. కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్ ఎడిషన్ల షెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుంచి 25 వరకు ఏప్రిల్ ఎడిషన్ పరీక్షను, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు మే ఎడిషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 2022 ఆరంభంలో సిఈటి ఉద్యోగార్థుల కోసం నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను వచ్చే ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జితేందర్ చెప్పారు. క్లినికల్ ఫార్మాసిస్టులుగా ఫార్మాడి అభ్యర్థులు. ప్రభుత్వం ఫార్మాడి అభ్యర్థులను క్లినికల్ ఫార్మాసిస్టులుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక కేడర్ని ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేబినెట్లో యువ ఉత్తేజం. జ్యోతిరాదిత్య, సెంతన్ ఠాకూర్, వరుణ్ గాంధీ, ప్రీతం గోపీనాథ్ ముండేలకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సూపర్ సబలంక కెరీర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్లోకి. విమ్మిల్డన్లో మొదటిసారి సెమీస్ చేరిన యాష్లే, బార్టీ, ప్లిస్కోవా. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మిథాలీ మళ్లీ వరల్డ్ నెంబర్ 1. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 3 ఏళ్ల తర్వాత మళ్లీ నెంబర్ 1 ర్యాంకును అధిరోహించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.